హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అల్లం వారి రుచులు ఈరోజు మనము దేవునికి ప్రసాదంగా పెట్టే బెల్లం పొంగల్ని తయారు చేసుకుందాము ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ బియ్యం వేస్తున్నాను తర్వాత హాఫ్ గ్లాస్ పెసలపప్పు వేస్తున్నాను ఈ రెండింటిని బాగా కడిగి నీళ్ళు పోసి పెట్టుకోవాలి కడిగిన తర్వాత నేను ఏడు గ్లాసుల నీళ్లు వేస్తున్నాను వేసి నానబెట్టుకోవాలి చూడండి మనము ఇంతకుముందు కడిగి పెట్టుకున్నాము కదా బియ్యము పెసరపప్పు ఆ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ని హైలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి చూడండి పొంగు వస్తూ ఉంది ఇప్పుడు ప్లేట్ తీసేసి పక్కన పెట్టుకొని అన్నంని ఉడికించుకోవాలి చూడండి బాగా ఉడికిపోయింది బియ్యము పెసరపప్పు రెండు బాగా ఉడికిపోయినాయి నీళ్లు కూడా లేవు ఈ విధంగా ఉండాలి ఒకవేళ నీళ్ళు కానీ ఎక్కువగా ఉంటే నీళ్ళని వంచుకోవచ్చు మనము అన్నం వంచుకుంటాము కదా అదేవిధంగా వంచేసుకొని ఈ విధంగా ఉంచుకోవాలి తర్వాత నేను యాలకుని దంచి వేస్తున్నాను తర్వాత ఒక గ్లాసు బెల్లం వేస్తున్నాను ఈ ఒక గ్లాసు బెల్లంతో మీకు మీడియం స్వీట్ వస్తుంది మీకు స్వీట్ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఒకటిన్నర నుండి రెండు గ్లాసులు వేసుకోవచ్చు తర్వాత నేను వేడి పాలు వేస్తున్నాను ముక్కాలు గ్లాసు వేడిగా ఉండే పాలు వేస్తున్నాను వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి మీకు స్వీట్ ఇంకా కావాలి అనుకుంటే ఒకటిన్నర గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ వేసుకుంటే మీకు కరెక్ట్గా స్వీట్ వస్తుంది తర్వాత ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసాను నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఎండు ద్రాక్షాన్ని కూడా వేసుకోవచ్చు ఈ జీడిపప్పు వేగిన తర్వాత నెయ్యి జీడిపప్పు రెండింటిని పొంగల్లో వేస్తున్నాను ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా జారుగానే ఉండాలి ఎందుకంటే చల్లారే కొద్దీ కొంచెం గట్టిగా అవుతుంది అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి బెల్లం పొంగలి రెడీ అయింది మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది Thanks for watching the channel. Okay, thank you, bye.